ఇప్పుడు అందరి దృష్టి టీమిండియా కోచ్ ఎవరనే, టీమిండియా మేనేజ్మెంట్ మొత్తాన్ని ప్రక్షాళన చేసే దిశగా చర్యలు చేపట్టిన భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ప్రధాన కోచ్ సహా అన్ని విభాగాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం వరల్డ్ కప్ వరకే ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో మరో 45 రోజుల పాటు ఆయన పదవీ కాలాన్ని బీసీసీఐ పొడిగించింది. ఈలోగా కొత్త కోచ్ ను నియమించుకునేందుకు బోర్డుకు సమయం కూడా లభిస్తుంది. కిందటిసారి రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ, లాల్ చంద్ రాజ్పుత్, వీరేంద్ర సెహ్వాగ్ పోటీ పడ్డారు. చివరిలో సెహ్వాగ్ రవిశాస్త్రి పోటీ పడినా చివరికి రవిశాస్త్రి పదవిని దక్కించుకున్నారు. అయితే ఈసారి రవిశాస్త్రితో పాటు టామ్ మూడీ కూడా టీమిండియా కోచ్ గా దరఖాస్తు చేసుకున్నారు. గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ కూడా దరఖాస్తు చేసుకుంటారని ఊహాగానాలు వెలువడ్డా ఓ నిబంధన కారణంగా వీరు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. టీమిండియా కోచ్ గా టామ్ మూడీ నియమితులవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. అదే సమయంలో టామ్ మూడీ ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కోచ్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రచారం మరింత పెరిగింది. అనధికారికంగా టామ్ మూడీ కన్ఫర్మ్ అయ్యారని అధికారిక ప్రకటనే మిగిలి ఉందని నెట్టింట్లో ప్రచారం నడుస్తోంది. అంటే రవిశాస్త్రికి కూడా ఉద్వాసన పలకాలని బీసీసీఐ యోచిస్తోందా అని చర్చించుకుంటున్నారు. రవిశాస్త్రి కోచ్ గా నియమితులయ్యాక టీమిండియా టెస్టుల్లో నెంబర్ 1 స్థానాన్ని సాధించింది. వన్డేలో అనుకున్న రీతిలో రాణిస్తోంది.